పాకిస్తాన్ అనేటువంటిది సరే వాళ్ళ సైన్యం దగ్గర నుంచి ప్రభుత్వం దాకా ఎక్కడా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా తక్కువ ఉన్నటువంటి దేశం దాని గురించి ఎంత చెప్పుకున్నా అయ్యే గుర్తుకొస్తూ ఉంటుంటాయి అయితే ఇప్పుడు దాని గురించి మరొకసారి ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వచ్చిందంటే ఓ పక్కన చైనాతో అంటగా ఆగుతోంది కారణం ఏంటంటే చైనా తన మా ఇద్దరి మధ్యన ఫెవికాల్ బంధం ఉందని చెప్తుంది గాఢమైనటువంటి అనుబంధం ఉందని చెప్తుంది వీళ్ళిద్దరి మధ్యన అనుబంధాన్ని పెంచింది ఏంటి భారత్ నుండి నొక్కేసినటువంటి భూమి పాక్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో నుంచి ఓ వేయటం ఆ రోడ్డే వ్యాపారానికి కీలకమని చైనా భావించడం అయితే దానివల్లనే పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ప్రపంచానికి శత్రువు అయింది ఈవెన్ భారత్కి కూడా ప్ర పెద్ద కోపం వచ్చినటువంటి అంశం అది కాశ్మీర్ ప్రత్యేకంగా ఉంది దాన్ని అంతా కాశ్మీర్ స్వతంత్రం అని చెప్తూ ఆ కాశ్మీర్లు పాకిస్తాన్ వాడు ఎవడో రాసియడానికి అందులో నుంచి రోడ్డు వేసుకోమనడానికి పాకాక్రమిత కాశ్మీర్ ఏమైనా ఎన్నికబెట్టి ఇదన్నదా వీళ్ళేదో ఒక డమ్మీ ప్రైమ్ మినిస్టర్ని అనౌన్స్ చేసేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి అట్లాంటిది అంటే పేరుకి అక్కడ కాశ్మీర్ అనేది స్వతంత్రం అని చెప్తూ ఆజాద్ కాశ్మీర్ అనే పేరు చెప్తూ జరుగుతున్నదైతే అరాచకపు వ్యవహారం అది ఇచ్చేసింది చైనాకి అది ప్రపంచం అంతా కూడా కోపగించడం వల్ల అందులో చైనాకి అదే కీలకం ఎందుకంటే దానికి అవతలు ఉన్నటువంటి దేశాలు మిగతా మూడు వైపులో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా చైనాకి శత్రు దేశాలే వాళ్ళందరినీ ఏదో రకంగా వేధించింది చైనా ఈ ఒక్క రూట్లో మాత్రమే ప్రస్తుతం చైనా ఆర్థికంగా ఎదగడానికి సరికతదైనటువంటి అందుకనే దాంట్లో కొరియా వాళ్ళ పెట్టుబడులు పెట్టిన మిగతా వాళ్ళందరిది కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే కోట్ల కోట్ల రూపాయలు నిధులు కావాలి ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో నుంచి ఒక్కొక్కరు వైదొలుగుతున్నటువంటి పరిస్థితి కొరియా పక్కకు వైదొలిగేసింది ఇప్పుడు చైనా ఒక్కటే కట్టాలంటే అంత ఆషామాషిగా ఇక్కడ దీన్ని పట్టుకోవడం వల్ల అమెరికా నిదానంగా భారత్ మాటలకి తలొగ్గింది ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించడం కానీ అందులో ఉన్నటువంటి ఉగ్రవాదుల పేర్లు ప్రకటించడం కానీ నిధులు స్తంభింపజేయడం కానీ ఇవన్నీ జరిగిపోయినాయి దాంతోపాటుగా ఇప్పుడు రానున్న రోజుల్లో పద్నాలుగు పద్దెనిమిది మధ్యలో జరిగేటువంటి ప్రపంచ ఆర్థిక ఈ సమావేశాల్లో దానికి గ్రే లిస్ట్లో నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టడానికి కూడా పరిస్థితి జరుగుతుంది దీంతో చైనాని మేము కటీఫ్ అవుతున్నాం మేము మీరు చెప్పినట్టు నడుచుకుంటాం ఈ మా మధ్యలో నుంచి నడిచేటువంటి పాక్ చైనా క్యారిడార్ ఏదైతే ఉందో దాన్ని ఆపేస్తాము దాన్ని ఇక నడవనివ్వబోవం జరగని ఇవం అని చెప్పేసి అమెరికాతో బేరాలకు దిగింది అంటే చైనాకి జలక్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది ఇక్కడ తన ఆర్థిక వ్యవస్థని సరి చేసుకోవడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడ అయితే ఇటు రెంటికి చెడ్డ రేవడవుతుందా ఎందుకంటే ఇప్పటిదాకా చైనా నాదే 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 పాకిస్తాన్ మేమిద్దరం కవల పిల్లలం అని చెప్తోంది అట్లాంటి చైనా ఈ ధోరణి కనుక రేపొద్దున పొద్దున ఓకే అయితే అంగీకరిస్తుందా అదే సందర్భంలో అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ పోకడలు ఎట్లాగో తెలుసు కాబట్టి వాళ్ళు అంగీకరిస్తారా లేదా రెంటికి చెడ్డర ఎవడవుతుందా పాకిస్తాన్ అనేది తేలాల్సి ఉంది మీ జిల్లా వార్తల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తలు డైలీ న్యూస్ పేపర్స్ లైవ్ న్యూస్ ఛానల్స్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం కరెంట్ అఫైర్స్ అన్నీ మీ ముందుంచే పబ్లిక్ వైబ్ యాప్ అందుబాటులోకి వచ్చింది డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి